మాజీ మంత్రి రోజా పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. ఎందుకంటే స్త్రీల కట్టుబొట్టుల వ్యవహారంలో ఎలా ఉండాలో ఒకప్పుడు చెప్పిన రోజా ఇప్పుడు యూరోప్ లో మినీ స్కర్ట్లతో కనిపించేసరికి ఆమెను అందరూ కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే ఆమె వైసీపీకి బైబై చెప్పబోతోంది అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన తర్వాత రోజా ప్రజా జీవితానికి దూరమైంది. నగర్లో ఓటమి తర్వాత ఆమె ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారు. ఇటీవల తమిళనాడులోని ఓ ఆలయ సంబరానికి వెళ్లిన ఆమె వివాదంలో చిక్కుకున్నారు. అభిమానులు సెల్ఫీ దిగడానికి వచ్చిన సందర్భంలో పారిశుద్ధ్య కార్మికులను దూరంగా ఉండాలంటూ వాళ్ల మీద ఆమె వివక్ష చూపించడం విమర్శలకు గురైంది. తాజాగా ఆమె తమ కుటుంబంతో కలిసి యూరోప్ లో పర్యటిస్తున్నారు. ఇక అక్కడ పొట్టి పొట్టి దుస్తులతో కనిపించారు. దాంతో ఆమె తీరును చూసి నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. మహిళలంటే చీరకట్టు నుదుటి పొట్టు పెట్టుకోవాలి, అలా వెస్ట్రన్ దుస్తుల్లో మగరాయిడ్లా కనిపిస్తారా అంటూ నీతులు చెప్పిన రోజాను ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు. వైసీపీతో కూడా అంతగా ఉండకపోతుండేసరికి ఆమె వైసీపీకి వదిలేస్తున్నారు. ఆమె వైసీపీని వదిలేస్తున్నారేమో అనే టాక్ కూడా నడుస్తోంది. ఆమె తమిళనాడులో సెటిల్ అయిపోతారు అంటూ ఆమె అనుచర వర్గం అంటున్నారు. ఇక్కడ వైసీపీకి బై చెప్పి తమిళనాడు వెళ్లి అక్కడ సినీ నటుడు విజయ్ ప్రారంభించిన పార్టీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.